శ్రీకామాక్షి నిత్యాన్నదాన వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి రెండు వేల ఇరవై మూడు ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం వందే అన్నపూర్ణే సదా పూర్ణే సదాః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహీ చార్ మాతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం సదాశివ సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 వారికి శ్రీ 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 విధుశేఖర భారతి కంచి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఈ నామ సంవత్సరంలో తులారాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశి వారికి గమనించుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఏడు ఇక ఈ వారికి జన్మంలో కేతువు సప్తమంలో గురు రాహుల యొక్క ప్రభావము అలాగే పంచమ స్థానంలో శని యొక్క సంచారము గురువు వక్రీకరించి ఐదు సెప్టెంబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు శని వక్రము పద్దెనిమిది జూన్ నుంచి నాలుగు నవంబర్ వరకు రాహుకేతులు అంతా కూడా ముప్పై అక్టోబర్ వరకు రాశిలో కేతువు అలాగే మేషరాశిలోకి రాహు సంచారం ముప్పై అక్టోబర్ తర్వాత మీనరాశిలోకి రాహు సంచారము కన్యా రాశిలోకి కేతు సంచారం ప్రభావం ఈ కారణం చేత ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వారికి అదృష్టం ఈ సంవత్సరం అంతా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు గురుబలం అధికంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో సజావుగా ముందుకు సాగిపోతాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు అయితే గురుచండాల యొక్క ప్రభావము ఈ యొక్క ప్రభావం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ముఖ్యంగా గురువు వక్రీకరించిన సందర్భం ఐదు సెప్టెంబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ మధ్య కాలంలో ఈ యొక్క అక్టోబర్ ముప్పై తారీఖు వరకు రాహు సప్తమ స్థానంలో ఉండడం వలన అనగా ఐదు సెప్టెంబర్ నుంచి ముప్పై అక్టోబర్ మధ్యకాలంలో జీవిత భాగస్వామితో పురపచ్చాలు చేరిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార భాగస్వాముల మధ్య జీవిత భాగస్వాముల మధ్య పురపచ్చాలు అవకాశాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు ఐదు సెప్టెంబర్ నుంచి ముప్పై అక్టోబర్ వరకు మధ్యకాలంలో ఉన్నటువంటి సమయాన్ని వదిలిపెట్టి మీరు మిగతా సమయంలో వ్యాపార భాగస్వామ్యం కానీ లేదా వివాహ సంబంధమైన విషయాలు కనుక మీరు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా శని యొక్క సంచార ప్రభావం ఈ యొక్క వారికి యోగకరుడైనటువంటి శని శుభస్థానంలో స్థితి పొందడం అందులో స్వక్షేత్రంలో ఉండడం వలన సంతానపరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందుతారు మీ యొక్క సంతానం అధి అధిక శాతం అధిక అభివృద్ధిలో ఉండడం మీకు ఆనందాన్ని కలిగించేటువంటి స్థితిగతులను చెప్పవచ్చు శని రంగంలో ఉన్నటువంటి వారికి కళా రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించినటువంటి ఫలితాల కంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు మీ స్థాయికి తగ్గటువంటి ఆలోచన కంటే కూడా ఎక్కువగా మీరు అవార్డులు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వారికి సంబంధించి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు ప్రధానముగా అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం వలన అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు నూతనమైనటువంటి కార్యంలో మొదలుపెట్టే అవకాశాలు ఆ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అయితే గురుబలం అధికంగా ఉండడం వలన అనుకున్నటువంటి సమ పనులన్నీ కూడా పూర్తి కావడం వలన మీలో ఒక ఇంత చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగేటువంటి స్వభావాన్ని కనుక మీరు అలవర్చుకున్నట్లయితే సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులకి ఎటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉండవు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అన్నింటా కూడాను అభివృద్ధి బాటలో ఉంటారు ముఖ్యంగా భర్త యొక్క ప్రేమ ఆదరణ పొందేటువంటి అవకాశం చక్కగా కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ కూడాను ఆనందంగా గడిపెట్టిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీలకి మీ యొక్క మాటకి అధికమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ఈ జన్ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో ముందుకు సాగిపోతారు విదేశీ విద్య విదేశీ ఉద్యోగానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి స్థితిగతులు పొందుతాను చెప్పవచ్చు చెప్పొచ్చు అయితే ముప్పై అక్టోబర్ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ముప్పై అక్టోబర్ తర్వాత కేతు కన్యా రాశిలోకి రాహువు మీనరాశిలోకి సంచార ప్రభావం వల్ల శత్రుత్వ భావనలు పెరిగిపోతాయి మీకు తెలియకుండానే మీకు అంతర్గత శత్రువులు పెరిగే అవకాశాలు ఉంటాయి మీ యొక్క అభ్యున్నతిని అనగా ముప్పై అక్టోబర్ వరకు మీరు పొందినటువంటి విజయాన్ని చూసి గర్వపడి మీరు గర్వంగా ఉండి ఆ స్వభావాన్ని చూసినట్టు తట్టుకోలేని వాళ్ళు ఓరలేని యొక్క ప్రభావం వలన కొంత నరదృష్టి సోకే అవకాశము తద్వారా మీకు అభివృద్ధికి ఆటంకాలు కలిగించే విధంగా మీకు ప్రత్యర్థులే మీకు అనగా మీ మీ వాళ్ళే మీకు ప్ర ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశాలు కొన్ని మీ విజయాలకి అండగా ఉండాల్సిన వాళ్లే మీ విజయాలకి అడ్డుకట్ట వేసేటువంటి విధంగా మీ ప్రయత్నాలు జరగడం వల్ల కొంత నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగ మార్పులు కనబడుతున్నాయి కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి స్థితిగతులు కలుగుతాయని చెప్పవచ్చు ఇక ప్రధానముగా గమనించుకున్నట్లయితే ఈ మే పదో తారీఖు నుంచి మే పదో తారీఖు నుంచి మే ముప్పయో తారీఖు మధ్యలో ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి గమనించగలరు కావున చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ యొక్క సమయం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక గమనించుకున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి స్త్రీలకి పురుషులకి వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు అయితే ప్రధానముగా ఈ ముప్పై అక్టోబర్ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయి తద్వారా సహనాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ సంబంధించినటువంటి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి మే పదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా తండ్రి సంబంధమైనటువంటి బంధువులతో పొరపచ్చాలు అవకాశాలు ఉన్నాయి అలాగే ఎన్నాళ్ళుగో ఎదురు చూస్తున్నటువంటి స్థిర చిరాస్తులకు సంబంధించినటువంటి వ్యాజ్యములు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలుంటాయి తగు నిర్ణయాలు ఆస్తి సంబంధమైనటువంటి పంపకాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా మంచి ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు అబ్కారీ వ్యవస్థ అనగా మందు సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి తద్వారా మంచి ఆర్థికమైనటువంటి పుష్టిని పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఆగస్టు పద్దెనిమిది నుంచి అక్టోబర్ మూడు మధ్య కాలంలో యోగదాయకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి తద్వారా అనుకున్నటువంటి విధంగా మీరు జీవిత భాగస్వామి వలన ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు మీ జీవిత భాగస్వామి అభివృద్ధిని మీరు చూసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇతరుల వలన మీకు రావాల్సినటువంటి రాణిబాకీలు ఆ మధ్యకాలంలో ఆగస్టు పద్దెనిమిది నుంచి అక్టోబర్ మూడు మధ్యకాలంలో ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాణిబాకీలు వసూలు అయితే తద్వారా రుణ బాధలు తీరుతాయని చెప్పవచ్చు ఇక వారికి సంబంధించి చూసుకున్నట్లయితే అన్నింటా శుభదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేకపోవడము అలాగే గమనించుకున్నట్లయితే ఎన్ని పూజలు చేసినా ఆ పూజా ఫలితాన్ని పొందలేకపోవడము నిజాయితీతో కష్టపడ్డ ఆ కష్టపడ్డ దానికి ప్రతిఫలాన్ని పొందలేకపోవడం అంటే పితృశాప ప్రభావం చెప్పవచ్చు అందుకనే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అలాగే అరవై సంవత్సరాల లోపల ఎవరైనా చనిపోయినా పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోయినా ఇది పితృశాపంగా చెబుతారు కాబట్టి ఈ పితృదోష నివారణకి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు జరిపించబడుతున్నాయి అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిల కోసమే శీఘ్ర వివాహ సిద్ధి కార్యక్రమ హోమాది కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి మరియు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి మే మూడో తారీఖు వరకు కూడా గంగా పుష్కరాల సందర్భంగా కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో లక్ష మంది శివభక్ బంధువులకి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే పిండ ప్రధాన కార్యక్రమాలు పుష్కరాల సందర్భంగా జరుగుతాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు పిండ ప్రధాన కార్యక్రమంలో కానీ లేదా అన్నదాన కార్యక్రమంలో వస్తు రూపేనా ధన రూపేనా సహాయ సహకారం అందించేవాళ్ళు కార్యక్రమం తదంతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ వారికి సంబంధించి చక్కగా అధికమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు పొందుతారు అయితే వారికి అదృష్ట సంఖ్య ఆరు అలాగే ఐదు ఎనిమిది మరియు బుధవారం శనివారము శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజులు యోగదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఈ వారికి ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడా ప్రధానంగా గణపతి యొక్క ఆరాధన గనక చేసుకున్నట్లయితే సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతిరోజు అనగా మీకు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లముద్ద నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మీరు పదకొండు రోజులు కనుక చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం వల్ల మీ సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి నటులకి గొప్ప యోగం ఉంటుంది గొప్పదైనటువంటి ఫలితాలు పొందుతారు ఆర్థిక వనరులు పెరుగుతాయి తులారాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి గొప్ప ప్రతిభ కలుగుతుంది ఆశించినటువంటి పదవులు లభిస్తాయి అలాగే ఫుడ్ సంబంధించినటువంటి వ్యవహారాలు అనగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కానీ కళాశాల రంగంలో ఉన్నటువంటి వారు అధ్యాపకులుగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వారు అలాగే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అనే వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి ఆదాయాలు కలుగుతాయి తద్వారా మంచి స్థితిగతుల్లో ఉంటారని చెప్పవచ్చు వ్యవసాయదారులకి కష్టించి పనిచేసే స్వభావం ఉంటుంది అలాగే మామూలుగా ఉండేటువంటి పంటల కంటే ప్రధానముగా కమర్షియల్ పంటల ప్రభావం వలన ఈ యొక్క రైతులకి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి తద్వారా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా యా లాభదాయకము యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను తులారాశి వారికి చక్కటి యోగదాయకమైనటువంటి స్థితి ఈ సంవత్సరం అంతా ఉంటుంది అక్టోబర్ ముప్పై తర్వాత మాత్రమే కొన్ని జాగ్రత్తలు పాటించి ముందడుగు వేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు